నమస్తే, 9am న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి వైసీపీ నేతలు, రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి రాజ్నాథ్ ను కలవనున్న లీడర్స్. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు, న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తామన్న బొత్స. నవంబర్ 2 నుంచి ప్రజా సంకల్ప యాత్ర పునఃప్రారంభం. వైఎస్ జగన్కు వారం పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు. వైఎస్ జగన్కు ప్రముఖుల పరామర్శ. ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి సురవరం రోసయ్య. ప్లాన్ ప్రకారమే జగన్పై హత్యాయత్నం, అపహాస్యం చేయడం దారుణమన్న వైసీపీ. జగన్పై దాడి కేసులో విచారణ ముమ్మరం, నవంబర్ 2 వరకు నిందితుడికి కస్టడీ. దేశాన్ని ఏకం చేస్తా, మోదీని గద్దెదించేస్తామన్న సీఎం. దాడి జరగగానే గవర్నర్ ఫోన్ చేశారు, ఏపీపై కేంద్రం కుట్ర చేస్తుందన్న సీఎం చంద్రబాబు. బుక్కయ్యాక కూడా డ్రామాల, ట్విట్టర్లో జగన్పై లోకేష్ సెటైర్లు. సానుభూతి కోసమే దాడి, స్కెచ్లో భాగమేనన్న మంత్రి సోమిరెడ్డి. లేఖ రాస్తే నిధులు రావు, వివరాలు ఇవ్వాలి, చంద్రబాబు ఢిల్లీలో సాధించింది ఏంటన్న జీవీఎల్. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలి, బీచ్ రోడ్డులో బీజేపీ ధర్మ పోరాట దీక్ష. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ రహస్య సర్వేలు, ధర్మపురిలో పట్టుబడిన 3 ఏపీ అధికారులు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని, డబ్బు సంచులు తరలిస్తున్నారన్న కేసీఆర్. ఏపీ డీజీపీకి తెలంగాణ ఈసీ నోటీసులు జారీ, తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ సర్వేలపై వివరణ కోరామన్న ఈసీ. హైదరాబాద్లో బీజేవైఎం యువ సమ్మేళనం, మళ్లీ మోదీని గెలిపించాలన్న రాజ్నాథ్. కాంగ్రెస్లోకి నర్సారెడ్డి, రాములు నాయక్, రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక. మహాపొత్తు కొలుక్కి, కాంగ్రెస్కు 91, టీడీపీ 15, టీజెస్ 8, సిపిఐకి 5 స్థానాలు. ఇప్పటి వరకు 31 కోట్లు సీజ్ చేశాం, ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోందన్న రంజిత్. బీజేపీ జేడీఎస్లకు చెరిసగం సీట్లు, బీహార్లో లోక్సభ పొత్తుల ఖరారు. అయ్యప్ప భక్తుల అరెస్టులు ఆపకుంటే ఇబ్బందులు తప్పవు, కేరళ సర్కార్కు అమిత్ షా వార్నింగ్. ఛత్తీస్గఢ్లో పంజా విసిరిన మావోలు, ల్యాండ్ మైన్ పేల్చడంతో 5 జవాన్లు మృతి. టోకో చేరిన ప్రధాని మోదీ, నేను జపాన్ ప్రధానితో శిఖరాగ్ర సదస్సు. శ్రీలంక పార్లమెంటు రద్దు, ద్వీపదేశంలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం. మూడో వన్డేలో టీమిండియా ఓటమి, విండీస్ను గెలిపించిన హోప్ నర్స్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.